ముఖ్యమంత్రిని చెప్తా, ఆ ఊరి స్కూల్కు సున్నం వేసిన పాపాన పోలేదు. ఇవాళ మీరు వెళ్ళండి అక్కడ, ఆయన ఊరిని ఎలా బాగు చేశాడో జగన్మోహన్ రెడ్డికి మీకు రెండు కళ్ళు చాలవురా. అరే మాణిక్యాలు రావు, నువ్వు మీడియా ముందు కాదు గొంతు చెంచుకుండేది, ప్రజలకి రా. నువ్వు అంటున్నావు కదా, నువ్వు చెప్పినా ఒకటే, మేము చెప్పినా ఒకటే టైం అని మేము చెబుతున్నాము. విజయవాడ నడిబొడ్డు లేకి రా. నువ్వు అక్కడివి, వాడు ఎంఎస్ రాజు ఒకడు, వాడు నక్క ఆనంద్ బాబు ఒకడు, ఆ వంగలపూడి అనిత అంటే వంగో పెట్టిన అనిత నిన్న ఫేస్బుక్ లేకొచ్చి అది తయారవ్వడానికి కనీసం 4-5 గంటలన్న బట్టి ఉంటుంది. దాని ముఖం చూశారా? మొగుడు వేసిన మొగుడు వదిలేసిన ముఖమా లేకపోతే ముఖమా? ముందు మీరు చెప్పండి. ఫేస్బుక్లో బాగా ఫేస్ పౌడర్ వేసుకొని తయారవ్వడానికి 2 గంటలు బట్టి మీడియా ముందుకు వచ్చి సెమట గారకుండా ఏసీలో కూర్చొని మాట్లాడిన వంగలపూడి అనిత, నీ కుటుంబ చరిత్ర ఒకసారి చెప్పమ్మా. నువ్వు ఎలా పైకి వచ్చావు? ఎవరి ద్వారాగా పైకి వచ్చావు? ఎవరిని ప్రేమించావు? ఎవరిని పెళ్లి చేసుకున్నావు? ఎవరితో ఈరోజు ఉంటున్నావో అది ఒక్కటి చెప్పు నువ్వు చాలు. నీ చరిత్ర తెలియనివాడు ఎవడు లేడు. నీ ఊర్లో అడిగినా చెప్తారు, అరే వంగలపూడి అనిత కాదు, అది ఒంగో పెట్టిన అనిత. ఎంతోమంది దగ్గర ఒంగో పెట్టి సంపాదించుకున్న డబ్బుతో ఈరోజు రాజకీయం చేస్తుందని ప్రతి ఒక్కరు చెప్తారు. నీ ఊరు వెళ్దాంరా, ఎక్కడికొద్దు. మాకేం విజయవాడలో అక్కర్లేదు, నువ్వు ఇటుకు వచ్చి తెలుగు మహిళా అధ్యక్షురాలు నేను, జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు ఎంత హేళనగా మాట్లాడుతున్నావంటే నీకు రాబోయే రోజులలో అవమానమే నీకు జరుగుద్ది. నీ కూడా అదే తొందరలో వాళ్ళే చేస్తారు, మీ పార్టీ వాళ్ళే చేస్తారు, మేము చేయనక్కర్లే, మేమైతే ఆడవాళ్ళ జోలి రామ్. నిన్న ఒక అబద్ధాన్ని నిజం చేయించి మాట్లాడినందుకు ఈరోజు పోలీసు డిపార్ట్మెంట్ మొత్తం చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ గారిని ఓస్తున్నారు. ముఖమైన అక్కడ ఏదో జరిగింది, కానిస్టేబుల్ అమ్మాయితో మాట్లాడినాడు, మాట్లాడొద్దని వాళ్ళ పెద్దలే వారించి కానిస్టేబుల్కి కూడా చెప్పమని ఎస్పీ గారిని కోరితే మీరేం రాజ్ చేయించారా?